హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈ వీడియోలో బనార్సీ కట్ పీసెస్ చూపించబోతున్నాను వీటిల్లో టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయి ప్రైస్ అనేది ఫ్యాబ్రిక్ అండ్ లెంత్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కో ప్రైస్ అనేది పడుతుందండి మీకు గనక వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా నంబర్కి మెసేజ్ చేయండి దాని లెంత్ అండ్ ప్రైస్ అనేది నేను చెప్తాను ఇంకా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇది లెమన్ ఎల్లోకి రాణి కలర్ బార్డర్ వచ్చింది ఇది మొత్తం వీవింగ్ అండి ఇది మొత్తం జరీ వీవింగ్ అనేది వచ్చింది ఇలాంటి ఫ్యాబ్రిక్ మీరు షాప్కి వెళ్ళి పర్చేస్ చేయాలి అంటే మినిమమ్ టు మినిమం త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అనేది ఉంటుంది అలా టూ మీటర్స్ తీసుకోవాలన్నా మీకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది కానీ వీటిలో కట్ పీసెస్లో ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇది ఈ బిట్ అనేది ఇలా వచ్చింది లెమన్ ఎల్లోకి రాణి కలర్ అనేది బార్డర్ వచ్చింది ఇది మీరు ఈ ఫ్యాబ్రిక్ అనేది మీరు బాడీ పార్ట్కి వేయించుకొని సారీ ఇది అనేది లెహెంగాగా స్టిచ్ చేయించుకొని ఇది బ్లౌజ్గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మంచి పార్టీవేర్ డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది తక్కువ బడ్జెట్లో ఓవరాల్ అనేది ఇలా ఉంది నెక్స్ట్ ఇది శాండిల్ కలర్ అండి శాండిల్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మీకు సిల్వర్ జరీతో ప్యారెట్ డిజైన్ వచ్చింది ఇది సిల్వర్ జరీ ఇది గోల్డ్ జరీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుందండి శాండిల్ కలర్ మీద ఇంకా బార్డర్ వచ్చేసి కింద రాణి కలర్ బార్డరు పైన ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చాడు గంగా జమున స్టైల్లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ అనేది కనెక్స్ట్ నెక్స్ట్ ఇదండి మిర్చి కలర్ మిర్చి రెడ్ కలర్కి పర్పుల్ కలర్లో బార్డర్ వచ్చింది ఇది కూడా మొత్తం వీవింగే అండి ఇది వచ్చేసి జరీ వీవింగ్ వచ్చింది ఇది వచ్చేసి మీకు థ్రెడ్ వీవింగ్ మొత్తము ఇలా వచ్చింది చిన్నపిల్లలకి ఫ్రాక్ స్కర్ట్ డిజైన్ చేయించిన క్రాప్ టాప్స్గా స్టిచ్ చేయించిన చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంది మీకు ఏదైనా స్క్రీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి నా నెంబర్కి మెసేజ్ చేయండి ఇది డార్క్ మేనకా గ్రీన్కి క్రిమ్షన్ కలర్ పర్పుల్ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఇది మొత్తం గోల్డ్ కలర్ జరీ వీవింగ్ అండి ఇది మొత్తం వీవింగే పట్టు లెహెంగాస్కి చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది షైనీగా చూడండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాలన్నా చాలా బాగుంటుందండి ఇది బాడీ పార్ట్గా యూస్ చేసుకోవచ్చు మీరు చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను ఇది నెక్స్ట్ టొమాటో రెడ్ కలర్ అండి ఇది దీని మీద ఎంబోస్ వచ్చింది ఎంబోస్ వచ్చి మళ్ళీ దీని మీద జరీ బూటీ అనేది వచ్చింది ఇది కూడా వీవింగ్ అండి ఇంకా బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది ఇది మొత్తం జరీ వీవింగే ఇలా వచ్చిందండి కాంబినేషన్ చాలా బాగుందండి అయితే నెక్స్ట్ ఇది కూడా లెమన్ ఎల్లో మీద మొత్తం జరీ వీవింగ్ వచ్చింది బార్డర్లో మీకు రాణి కలర్ బార్డర్ వచ్చి దాని మీద కూడా సరీ బీవింగ్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎలా ఉందో డిజైన్ చూపిస్తాను మీకు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కంచి బార్డర్ స్టైల్లో బార్డర్ అనేది వచ్చింది అండ్ దీనికి ప్లౌజ్ కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే ఇలా వచ్చిందండి రాణి కలర్లో కాంబినేషన్ సూపర్గా ఉంది ఇది సింగిల్ పీసే ఉందండి ఈ డిజైన్లో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి మెసేజ్ చేయండి దీని లెంత్ అండ్ ప్రైస్ అనేది చెప్తాను ఇది నెక్స్ట్ పీస్ ఇది నావీ బ్లూ కలర్కి మీకు పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి ఒకసారి ఆలోచించండి ఇదే ఫ్యాబ్రిక్ మీరు షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే టూ మీటర్స్ తీసుకోవాలన్నా మీకు మినిమమ్ టు మినిమం సెవెన్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేస్తారు కానీ ఈ కట్ పీసెస్లో మీకు రీజనబుల్ ప్రైసెస్లోనే అవైలబుల్ ఉ అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి నా నెంబర్కి మెసేజ్ చేయండి ఇది మొత్తం వీవింగ్ వేయండి పట్టు లెహెంగాస్ అయితే చాలా 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 బాగుంటుంది ఇది లెహెంగాస్కి అయితే ఫ్రాక్స్ కంటే కూడా ఈ డిజైన్ అనేది లెహంగాస్కి చాలా బాగుంటుంది లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి ఎలా ఉందో బ్లౌజ్ పీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మొత్తం వీవింగే పర్పుల్ కలర్లో వచ్చిందండి ది నెక్స్ట్ పీస్ ది మిర్చి రెడ్ కలర్ మీద మొత్తం పోచంపల్లి స్టైల్లో డిజైన్ వచ్చింది ఇది మొత్తం మీకు థ్రెడ్ వీవింగ్ అండి మొత్తం థ్రెడ్ వీవింగ్ బార్డర్ వచ్చేసి డిఫరెంట్గా ఉందండి కాంబినేషన్ మాత్రము మిర్చి రెడ్కి స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది బ్లాక్ కాదు స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ మీద మీకు కాపర్ జరి అనేది వచ్చింది కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి బ్లౌజ్కి ఇలా ఇది డస్టీ కలర్లో బ్లౌజ్ అనేది కంటిన్యూ అయింది ఇది డార్క్ బ్లూ కలర్కి కొంతవరకు గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి ఆ కింద రాణి కలర్ బార్డర్ అనేది ఇచ్చాడు ఓవరాల్ వ్యూ అనేది ఇలా ఉంది ఇది మొత్తం బ్లూ కలర్ మీద సెల్ఫ్ ఎంబోజ్ అనేది ఉంది సెల్ఫ్ ఎంబోజ్ అండ్ ఇది అనేది బుటీ బుటీగా వీవింగ్ ఇది మొత్తము ఇది కూడా వీవింగే అండి ఇందులో ఇదే అండి హైలైట్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది సిమెంట్ కలర్ మీద మొత్తం జరీ వీవింగ్ వచ్చింది దీనికి రెడ్ కలర్ కంచి బార్డర్ అనేది కంటిన్యూ అయింది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది వీడియోలో కంటే రియల్లో చాలా బాగుందండి కాంబినేషన్ ఇది చూడండి ఇది కూడా లెహెంగా బ్లౌజ్కి లెహంగా ఓనీగా చాలా బాగుంటుంది ఈ ఈ బిట్ అనేది కొంచెం లెంతీగా వచ్చింది కొంచెం పెద్దవాళ్ళకైనా సరిపోయేలా ఉంది ఇది లెహంగాగా స్టిచ్ చేయించి ఇది బ్లౌజ్గా స్టిచ్ చేయించి రెడ్ కలర్ దుపట్ట కనుక వేస్తే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది వీడియోలో అంత క్లియర్గా లేదు కానీ రియల్లో చాలా బాగుంది ఇది హిట్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్లో బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్కి కొంచెం కొంతవరకు కడ్డీ బార్డర్ ఇచ్చి ఆ క ఆ కింద ఇలా డిజైన్ అనేది కంటిన్యూ అయింది ఇది మొత్తం వీవింగ్ అండి చూడండి ఎంత బాగుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సమా కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో